పద్నాలుగు కుమ్మరిగూడ సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కుడి పక్క నుంచే ఒక గల్లీలోకి వెళితే మనకు ఒక అమ్మవారి గుడి. ఆ అమ్మవారి గుడిలో సలాం అనే ఒక వ్యక్తి ఇంకో ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి కాల్తో తన్ని తలుపులు లోపలికి వెళ్ళి మీరందరూ చూసిన వీడియోనే అమ్మవారి దేవాలయంలో అమ్మవారి బొమ్మను కాల్తో మళ్ళీ పునః తన్ని అంటే మళ్ళీ తన్ని దాని కింద పడవేసి చాలా పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. నేను ఈ కథ వైనం మీకు పూర్తిగా చెప్పే లోపల ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనం ఎప్పుడు కూడా ఇలాంటివి ఏవి జరిగినా కూడా ముస్లిమ్స్ అందరినీ కలిపి మనం ద్వేషించకూడదు, దూషించకూడదు. ఎందుకంటే ఇది చేసిన వాడు ముస్లిం అయి ఉండొచ్చు, ఇస్లాం మతానికి సంబంధించిన వాడి ఉండొచ్చు, కానీ పేదరికంతో దౌర్భాగ్యంతో ఆడపిల్లలు కుటుంబాలు చైల్డ్ లేబర్ తోటి కష్టపడుతున్న బీద పస్మంద ముస్లిమ్స్ ఎంతో మందికి వీటి గురించి తెలియదు, చేసే ధైర్యము వాళ్ళకు లేదు. కాబట్టి మనం కేవలం విషయాన్ని ప్రస్ఫుటంగా అంటే ముఖ్యంగా విషయాన్ని విషయంగా చూస్తేనే ఈ దుర్మార్గులు బయటికి వస్తారు, వీళ్ళని మనం శిక్షించగలుగుతాం. సరే, ఎవరు వీడు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడు బాంబే నుంచి వచ్చాడు. బాంబే నుంచి వచ్చిన వాడికి ఇక్కడ ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది? అయితే మనందరం తెలుసుకోవాల్సింది, ఇంగ్లీష్ హౌస్ అకాడమీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని మునవర్ జామా అనే ఒక వ్యక్తి, ప్రొఫెషన్ అయింది ఫార్మసీ, ఫార్మసిస్ట్ అతను. ఈవితను పుట్టింది పెరిగింది ఆయన ఇల్లు నల్గొండలో ఉంది. ఈ వ్యక్తి సెయింట్ మేరీస్ రోడ్, సోనా ఆర్కెడ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగుండా ఈ సోనా ఆర్కెడ్ లో ఆయన ఆఫీస్ ఉంది. అక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ఈయన అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించేస్తూ ఉంటాడు అందరికి, పేదవాళ్ళకి, పాపం ఇట్లా ముస్లిమ్స్ అని చెప్పి. యుఎస్ ఎంబసీయే పొగిడిందా, బ్రిటిష్ హైకమిషనే పొగిడిందా, తర్వాత మీకు కువైట్, దుబాయ్, అరబ్ మిడిల్ ఈస్ట్ వాళ్ళే పొగిడారా ఇతని, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీయే పొగిడిందా, అబ్బా తెగ పొగిడేశారు వీళ్ళందరూ ఇతన్ని. అయితే ఇతను గొప్పతనం ఏమిట్రా అంటే, ఈయన 40-40 మందిని 50-50 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తుంటాడు. అద్భుతం, చాలా మంచి పని, మీరు ఇంగ్లీష్ నేర్పించారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా ఎవరైనా కూడా చక్కగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి, విద్యావంతులు అవ్వాలి, వీళ్ళకి ఉద్యోగం రావాలి. కానీ ఇది ఇక్కడితో ఆగట్లేదు. ఇదే కాకుండా ఈ వ్యక్తి దేశ నలుమూలలా వెళ్ళి అక్కడ మస్జిదులలో 40-40 రోజులు ఉంటూ అక్కడ జమాత్ కండక్ట్ చేస్తాడు. జమాత్ అంటే ఏమిటి? అరబ్బీ భాషలో జమాత్ అంటే కొంతమంది ఒక చోట కలవడము. దేనికోసం కలుస్తారు వీళ్ళు? ఓ మంచి జరగడం కోసము, ఒక మంచి నేర్పించడం కోసము, మతాన్ని మంచి కోసం ప్రచారం చెయ్యడం కోసము మాత్రమే కలవడం, దాన్ని జమాత్ అంటారు. కానీ అది అంతవరకే ఉపయోగపడుతోందా, దాని అంతవరకే వాడుకోవడం జరుగుతుందా అని మనందరం ప్రశ్నించాల్సిన విషయం. ఈ జమాత్ పేరుతోటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని దుర్వినియోగం కూడా చేయడం జరుగుతుంది. ఎలా? ఎందుకంటే ఇదే మనకి చక్కగా జరిగిన ఒక ఉదాహరణ. అమ్మవారి ధ్వంసం వెనుక ఉన్న ఒక ఉదాహరణ ఏంటంటే, ఇలా ఈ విధంగా 40 మందిని ఇతను పిలిపించాడు. మరి ఈ వచ్చిన 40 మంది ఈయన ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళల్లో 25 మంది ఎక్కడున్నారా అని అడగండి. మీరు హోటల్ ట్రీబో ప్రీమియం మెట్రోపాలిస్, 218 సోనా ఆర్కేడ్ సెయింట్ మేరీస్ రోడ్, దీని ఒక రోజు డబ్బెంత వెల? 2,500 రూపాయలు. అంటే రోజుకి 2,500 రూపాయలు ఒక హోటల్లో ఇచ్చుకుంటూ 25 మంది ఇంగ్లీషు ఈయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చేంత ఇంగ్లీషు మరి ఏముందబ్బా ఈయన ఇన్స్టిట్యూట్ లో అనేది మనందరం ఆశ్చర్యకరమైన విషయం. అంటే మరి ఇక్కడ చదివినవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడా, ఐపీఎస్ అయిపోతున్నాడా, డాక్టర్ అయిపోతున్నాడా, లేకపోతే అదేంటి కార్పొరేట్ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇన్ఫోసిస్ లో వస్తుందా, ఎక్కడ వస్తుందా, అంటే ఏం చేస్తున్నాడు వీడు అంటే అమ్మవారి దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాడు. అందుకు నేర్చుకుంటున్నాడు వీడి ఇంగ్లీష్, రోజుకి 2,500 రూపాయలు పెట్టి. ప్రశ్న ఇంకొకటి ఇక్కడ, రోజుకి 2,500 రూపాయలు ఖర్చు విడబెడుతున్నాడా? వీడి కోసం ఇంకెవరైనా పెడుతున్నారా? అసలు ఈ మెట్రోపాలిస్ హోటల్ కూడా ఎవరిది? వాడెందుకు ఇటువంటి వాళ్ళని కంటిన్యూస్ గా రాణిస్తున్నాడు? వీడికి డబ్బులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? సరే, ఈ మిగతా 15 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదే కుమ్మరిగూడలో అమ్మవారి దేవాలయం ఎక్కడైతే ధ్వంసం చేయబడిందో దీని వెనకాల ఒక మస్జిద్. ఈ మస్జిద్ ఇల్లీగల్ మస్జిద్,
ఏంటంటే చట్టబద్ధంగా ఇది అక్కడ ఉండవలసిన స్థానం కాదు దాంది, అక్కడ ఉన్నది కేవలం 2 నుంచి 3 ముస్లిం కుటుంబాలు మాత్రమే. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న వేస్తాను, 2 నుంచి 3 హిందూ కుటుంబాలు ఉండి 97 ఒక 100 కుటుంబాలలో 100 కుటుంబాలలో 97 హిందూ కుటుంబాలుండి 3 హిందూ కుటుంబాలుండి, అంటే 97 ముస్లిం కుటుంబాలుండి 3 హిందూ కుటుంబాలున్న ఏ స్థానంలోనైనా చిన్న మస్జిద్దు పెద్ద దేవాలయం మీరు ఎవరైనా చూసారా ఈ రోజు దాకా? కానీ ఇక్కడ చిన్న అమ్మవారి గుడి పెద్ద మస్జిద్దు. ఈ మస్జిద్ని 2024 రంజాన్ టైంలో డబ్బులు అదే పని పంపించి దీన్ని 4 ఫ్లోర్ల కింద మార్చబడడం జరిగింది. సరే, ఈ మస్జిద్లో ఈ 40 రోజుల ఈ కోర్సులకి 25 మంది ఆ హోటల్లో ఉంటే 15 మంది వచ్చి మస్జిద్లో ఉన్నారు. ఆ మస్జిద్లో ఉన్న వాళ్ళు కలిసి ఈ హోటల్లో ఉన్న సలాం కలిసి ఉమ్మడిగా ఒక జమాత్ అనే ఒక 10 మంది కలిసి మాట్లాడుకుంటూ దాని నుంచి తద్వారా చేసిన కార్యక్రమం ఇది. అవసరమైతే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే వీళ్ళు ముందే మానసికంగా పిచ్చివాళ్ళం అనే సర్టిఫికెట్లు కూడా అవసరమైతే వీళ్ళు తెచ్చుకొని రెడీగా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది చాలా పెద్ద కుట్ర. నేను ఒకటే అడుగుతున్నాను, ఒక మస్జిద్ అనేది ఒక చక్కటి కార్యక్రమం కోసమైతే దాని ఇమాం సాహెబ్ గారు అబ్దుల్ వాహిద్ గారు, నేను ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నాను, అయ్యా మీరు మా పురోహితుల్లాగే మా వేద పండితుల్లాగే మా పూజారిలాగే మా మహారాజులాగే మీరు కూడా ఒక ఇమామే కదా, మరి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళకి, ఏమి నేర్పిస్తున్నారు? వీళ్ళు చేస్తున్న విధవ పని వల్ల మస్జిద్లన్నిటికీ చెడ్డపేరు వస్తారు. వీళ్ళు చేస్తున్న విధవ పని వల్ల మీకు ఇస్లాం మీద చెడ్డపేరు వస్తుంది. మీకు ఆ బాధ లేదా? మీకు ఆ భయం లేదా? మీకు ఆ ఇబ్బంది లేదా? ఈ దేశంలో ఉంటూ అమ్మవారి దేవాలయాలను ఇష్టం వచ్చినట్టు ఇట్లా విరగ్గొడుతూ ఉంటే హిందువులు ఎందుకు ఊరుకొని ఉంటారు? ఎందుకు ఊరుకొని ఉండాలి? నిన్న జరిగిన సంఘటన ఏదో ఒక పిచ్చోడొచ్చి చేసిన సంఘటన కాదు. సరే, మన ఎంఐఎం అధినేత వీరాది వీర సాలార్ సుపుత్ర ఏం చేస్తున్నాడు? ఎక్కడో మధ్యప్రదేశ్లోనో తుండు కొడితే పళ్ళు రాలేని ఇంకేదో దూరంగా జరుగుతూ ఉంటే అవాకులు చవాకులు నోటికి ఇష్టం వచ్చినట్టు పేల్తాడు ఈ వ్యక్తి. తిరుపతి లడ్డు గురించి మాట్లాడతాడు. ఇక్కడే పక్కనే వాసన వస్తోంది సికింద్రాబాదులో, రాలేదా ముక్కుకి, తగల్లేదా వ్యక్తికి? అనదమ్ములు ఇద్దరికి చిటికలు వేయడం నేర్పించారు. ఎవరు నేర్పించారు? వేళ్ళు తీసి పారేస్తే చిటికలు ఆగిపోతాయి దెబ్బకి. ఇంత పెద్ద దుర్మార్గం జరుగుతుంటే నోరిప్పి మాట్లాడరా వీళ్ళు, నోరిప్పి మాట్లాడరా ఎంఐఎం వాళ్ళు? అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో అక్కడ వీళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారని దీని అర్థం. శాంతంగా ఉంటున్నాం కదా హిందువులమని ఇష్టం వచ్చినట్టు ఎవరి పాటికి వాళ్ళు పెట్టరగిపోతున్నారు. పెట్టరగిపోవడం అంటే చాలా అద్భుతమైన తెలుగు, అంటే రెచ్చిపోతున్నారని దాని అర్థం. ఇది తెలంగాణ గడ్డ. ఇక్కడ మనుషులు రజాకార్ ప్రభుత్వం నుంచి కొట్లాడి రక్తం చిమ్మి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ భక్తిని వాళ్ళ శ్రద్ధని తక్కువ అంచనా వేస్తున్నారు అందరు కలిసి. ఈ యుద్ధము భయంకరమైన రూపం ధరించబోతోంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నోరు విప్పి మాట్లాడట్లేదు. శక్తి ఎక్కడుంది, శక్తి ఎక్కడుంది, శక్తి ఎక్కడుంది అని సవాల్ విసిరాడు కదా రాహుల్ గాంధీ. ఆ శక్తి ఎక్కడ ఉందో మా నాయకుడైన మోదీ గారి ఆధ్వర్యంలో మేమందరం చూపిస్తాం. ఎంఐఎం అధినేత మాటిమాటికి ఆర్ఎస్ఎస్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కదా. మరి ఏం చేస్తోందయ్యా నీ ఇస్లాం ఈరోజు? నీ జమాత్ ఏం చేస్తోందయ్యా? ఏం మంచి బుద్ధులు నేర్పించుకున్నారు మీరు ఒకళ్ళకొకళ్ళు? ఇస్లాం అంటే శాంతి అని మాట్లాడారు మా ప్రధానమంత్రి మోదీ గారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఆర్ఎస్ఎస్ గురించి, ఓ విశ్వ హిందూ పరిషత్ గురించి, హిందువుల గురించి, తిరుపతి లడ్డూ గురించి చూపిస్తాం, శాంతంగా ఉన్నాము కదా అని ఇటువంటి మాటలు వస్తున్నాయి. ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ ఏమిటో, ఆ హోటల్ ఏమిటో, ఎందుకు వచ్చి వీళ్ళు ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇలా విద్యలు నేర్చుకుంటూ అమ్మవారి గుళ్ళు విరగ్గొడుతున్నారో,
మస్జిదులు ఉండకూడని చోట్ల నాలుగు నాలుగు అంతస్తులు వేసుకొని మస్జిదులు ఎందుకు వస్తున్నాయో, కేవలం రెండు మూడు కుటుంబాల కన్నా ఎక్కువ లేని ప్రాంతాలలో ఎందుకు ఉంటున్నాయో, అక్కడ ఎందుకు మనుషులు ఇన్ని రోజులు నివాసం చేస్తున్నారో, ఎక్కడైతే హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడే వచ్చి గుళ్ళు విరగొడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు దేవుళ్లను మా దేవాలయాలను విరగొట్టడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని విరగొట్టే ప్రయత్నం మేము మొదలు పెడతాం. జై బోలో భారత్ మాతాకి జయ, జై బోలో సనాతన ధర్మకి జయ. ఆ విరగొట్టడం కనుక మాది నా భావనలో మస్జిద్ అయితే నేను మస్జిద్ అని చెప్పుండేదాన్ని కదా. వాళ్ళ ఆలోచనలను విరగొడతాము, వాళ్ళలోని దుర్మార్గాన్ని విరగొడతాము, అవసరమైతే వాళ్ళ దేశం నుంచి తరిమించే పనైనా చేస్తాం. వాళ్ళు గడ్డి తిన్నారని మేము గడ్డి తినం కదా నాయన. సనాతన ధర్మం మాకు అది నేర్పించలే. సనాతన ధర్మము మాకు శాంతిని నేర్పించింది. అందుకే ప్రతి మంత్రం వినకుండా వెనక శాంతి 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 అంటాం. పది మంది కలిస్తే కూడా ఎవరిని చంపాలా, ఎవరిని కొట్టాలా, ఏది విరగొట్టాలని మాట్లాడంగా. పది మంది కలిస్తే కూడా అయ్యా నువ్వు హనుమాన్ చాలీసా చదివావా బాబు, నువ్వు ఈ శ్లోకం నేర్చుకున్నావా, భగవద్గీత నేర్చుకున్నావు, సరిపోయింది హిందూ జీవితం అంతా. మేము విరగొట్టేది వాళ్ళ ఆలోచనని. ఆ ఆలోచన కనుక విరగకపోతే దేశ బహిష్కరణ చేసేంత వరకు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం తప్ప ఇంత హీనానికి మేము దిగజారం. ఓ పని చేద్దాం నాయన, నన్ను హోమ్ మినిస్టర్ చేయమని ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. హోమ్ మినిస్టర్ పోతా, ఏం చేయకుండానే ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిందని నన్ను హోమ్ మినిస్టర్ చేస్తే ఇంక ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా చెప్పండి. కడుపులో కడుపులో దగ్ధం అవుతున్న బాధమ్మ. తల్లి 24 గంటల్లో నేను చేసినది నేను చేశానమ్మా, నాకు కూడా ఒక ఇంటెలిజెన్స్ టీమ్ ని కనుక ఇస్తే నేను వీడు చేయలేని పనిని కూడా కరెక్ట్ గా 4 రోజుల్లో చేసి మీకు ఇచ్చేస్తాను తల్లి. అసలు మీ టైం కూడా వేస్ట్ అవ్వదు. అందుకే నా అలాంటి వాళ్ళకి వెంటనే పదవులు రావు, ఎందుకంటే వీళ్ళు ఈక ఈక పీక పీక తీసి నేను చూపించేస్తాను కదా అందుకు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధాన ఉద్యమమే భారతదేశాన్ని నలిపి ఇక్కడ ఉన్న హైందవ ధర్మాన్ని నశింపజేసి ఎందుకు పనికి రాకుండా తోలు బొమ్మని చెయ్యడము. మనందరం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అనేవాళ్ళు కాంగ్రెస్ ఉన్నంత వరకు. మోదీ గారి మీద ఒక బీజేపీ పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడట్లేదు, ఒక సామాన్యమైన నాగరికురాలుగా మాట్లాడుతున్నాను. ఆయన ఈ 10 ఏళ్లలో చేసిన అపార కృషి వల్ల మనని ఈరోజు థర్డ్ వరల్డ్ కంట్రీ అనడం మానేశారు తెలుసా. కాంగ్రెస్ కి కావాల్సింది మనకు థర్డ్ వరల్డ్ కంట్రీ అవ్వడం. అమ్మ నాశనం అయిపోతే మనము కాంగ్రెస్ ఆగి చల్లగా నెత్తి మీద ఇంత నీళ్లు పోసుకొని పనులు చేసుకుంటారు. ఆ రోజు వాళ్ళు ఈ దేశంలో పార్టీ పవర్ లో ఉన్నంత వరకు మనకి కష్టాలు తప్పవు. కాబట్టి సామాన్య ప్రజలకు నేను ఇచ్చుకునేది ఒకటే ఒకటి విన్నపం, వాడు హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, ఎవడి బాగు కోరేది కాంగ్రెస్ కాదు. తన తన ఇంటిని తనని తాను పటిష్టం చేసుకునేదే కాంగ్రెస్. మోహన్ భాగవత్ గారు అద్భుతంగా దసరాకి ఒక స్పీచ్ ఇచ్చారు తల్లి. అన్న మోహన్ భాగవత్ గారు అన్నారు, పసమంద ముస్లింస్ ని కూడా మనం ఆదరించాలి, వాళ్ళు ఈ దేశ పౌరులే, బీదరికానికి రంగు రూపం కులం మతం భేదం ఉండదు. చెప్పమ్మా ఒక్క ఇమామని ఇవ్వమని చెప్పా మాటలా. ఆర్ఎస్ఎస్ అధినేత ఆయన, రాష్ట్రీయ స్వయం సేవక్ అమ్మా వాళ్ళు. దీనికి ఇష్టం వచ్చినట్టు రంగులు ఇచ్చి హిందుత్వం అని ఒక పేరిచ్చి ఆ అపర శాంతి రూపమైన హిందుత్వాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మాట్లాడేవాడు ఇవాడు ఒక సామాన్యమైన ముస్లిమా కాదు. ఎందుకు మనతో పాటు ఇక్కడ ముస్లింలు లేరా? మన చేసిన ఉద్యోగం చూడ ముస్లింలు లేరా? దేశభక్తులు ముస్లింలు లేరా? అది కాదు ఇక్కడ విషయం. పిడికిలి స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని అమ్ముకు తినాలని చెప్పి కాంగ్రెస్ లాంటి పార్టీలతో కలిసి
చేస్తున్నా వెదవేశాను. అసలు నిన్ను నన్ను లిఫ్ట్ చేయడానికి కారణం చెప్పండి తల్లి. రాజ్యాంగం నాకు నిరసన ప్రకటించే హక్కు ఇస్తోందా లేదా? రాజ్యాంగం ఇస్తుంది కదా నాకు. దట్స్ వాట్ ఇస్ డెమోక్రసీ ఐ బిలీవ్. డెమోక్రసీ నాకు నిరసన ప్రకటించే హక్కు ఇస్తున్నప్పుడు రాజ్యాంగం ప్రకారంగానే డెమోక్రసీ ప్రకారంగానే శాంతియుతమైన ధర్నానే కదమ్మా చేశాను. నా నోట్లో నుంచి జపమాల పట్టుకొని నేను రామనామమే కదమ్మా చేశాను. నేను నన్ను లిఫ్ట్ చేసిన కారణం చెప్పండి మీరు. అంటే నిరసన కూడా వ్యక్తపరచకూడదు వీళ్ళ ముందొచ్చి మనం. అంటే దుర్మార్గ దౌర్జన్య రాక్షస రాజ్యమా ఇది? నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా? కారణం ఉంటే అక్కర్లే చేయడానికి. మరి మాట్లాడేవాళ్ళు నిజానికి న్యాయానికి నాలాగా నిలబడి మాట్లాడేవాళ్ళకు ఏమిటి అని అంటే, ఎదురు ఎదురు నిలబడాలి, ఎదురు తిరగాలి, ప్రతి వ్యక్తి ఎదురు తిరగాలి ఇట్లాంటి ఇట్లాంటి రాజ్యానికి, ఇట్లాంటి అధికారాన్ని. అప్పుడు న్యాయం వస్తుంది. నేను నిలబడడానికి తయారుగున్నాను, మీరందరూ తయారుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్లు వెనుక రజాకార్లు, రజాకార్లు వెనుక రజాకార్లే వచ్చి పాలిస్తున్నారే తప్ప, కేసీఆర్ ఒక రజాకారత్వం అయిపోతే ఇప్పుడు కాంగ్రెస్ రజాకారత్వం జరుగుతోంది. ఏంటమ్మా తేడా మనకి వచ్చింది ఈరోజు? వాళ్ళు రెడ్ బ్లడ్ సెల్స్ తాగితే వీళ్ళు వైట్ బ్లడ్ సెల్స్ తాగుతున్నారు తల్లి. రెండు కలిపి తాగేస్తున్నారు అందరు కలిసి. క్షీణించిపోయి మనిషి చచ్చిపోతాడు తెలంగాణ. ఆలోచించవలసిన సమయం వచ్చింది, నిద్ర లేవలసిన సమయం వచ్చింది. ప్రతి తెలంగాణ పౌరుడికి తన కుటుంబాన్ని, తననే, తన పరివారాన్ని, తెలంగాణ దేశాన్ని రక్షించే ఒక సైనికుడు అయ్యే బాధ్యత తీసుకునే సమయం ఆసన్నం. మనమందరం ఒక్కటైతే తప్ప ఈ దుర్మార్గ దుష్ట రాజ్యులను, ఈ రాజనీకాన్ని చేసే ఈ రాజనీతిజ్ఞులను కానీ రాజకీయ నేతలను కానీ మనం నిర్మూలించలేము. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నిద్ర మేల్కొనే సమయం వచ్చింది. అమ్మవారి దేవాలయాన్ని కూలగొడితే కూడా నిశ్శబ్దంగా ఉండే సర్కార్కి ఇంకేముందయ్యా మనం ఎక్కడ విలువ? ఏం దేవుడు భయం లేని వాడికి మనిషి భయం ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ మీడియాలో బీజేపీ ఇటువంటి ఇష్యూస్ అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటుంది, కేవలం ఒక కంప్యూటర్ ఇష్యూస్ తెరపైకి తెచ్చుకున్నారు అంటూ. పోనీ అమ్మా మీరందరూ చెప్పండి ఏ ఇష్యూస్ తీసుకోమంటారు. బీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీ అమ్మా. ఇప్పుడు మీకు న్యూ ఏజ్ అంటే మోడర్న్ వరల్డ్లో ఈరోజు ఉన్న సభ్య సమాజంలో దేశ పరిపాలన ఏ విధంగా జరగాలి? డెమోక్రటిక్గా జరగాలి. సో డెమోక్రటిక్ పరిపాలన జరిగేటప్పుడు, ప్రజాస్వామ్యం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డది ఏంటి? పార్టీ. అంటే పార్టీలో ఉండేవాళ్ళు రాజుల కిందే కదా లెక్క. ఇదే ఇది కృష్ణదేవరాయల కాలంలో జరిగిందనుకో, కృష్ణదేవరాయల కాలంలో వాళ్ళు కనుక ప్రతిస్పందించారనుకో, రాజులు ప్రతిస్పందించినట్టు. ఇప్పుడు ప్రతిస్పందిస్తే పార్టీ ప్రతిస్పందించినట్టు. విషయము హిందుత్వం గురించా, విషయము దేవాలయం గురించా, విషయం ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించా, ఏంటి విషయం ఇక్కడ? సోషల్ మీడియాలో చెప్తున్న వాళ్ళు సాధారణమైన మనుషులు కాదమ్మా. డబ్బులిచ్చి తొత్తుగాళ్ళని పెట్టుకొని ఫేక్ మీడియాల కోసం కూర్చోబెట్టి కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి ఇదే పనిగా చేయిస్తున్న వాళ్ళు, అది మనకు తెలియని విషయమా? వాళ్ళు అలాంటి వాళ్ళు సనాతనంగా పురాణాలలో కూడా ఇతిహాసాలలో కూడా ఇలాంటి రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు ఉంటూనే ఉంటారు. మనం చేసే ధర్మ యుద్ధం మనం చేస్తూనే ఉంటాం రాజుల కాలం నుంచి, ఇప్పుడు రాజకీయ నాయకుల కాలం నుంచి. అప్పుడు పోరాడే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పోరాడే వాళ్ళు ఉన్నారు. పోరాటం ఎప్పటికీ ఆగదు. ఈ దేశ ఉనికే హిందుత్వం కదమ్మా. ఆ హిందుత్వంలో ఒక భాగంగా అమ్మవారిని తొక్కిన తర్వాత కూడా నా బుడిది నోట్లు మాట్లాడలేదంట. ఇంకెందుకు పూజలెందుకు, నాకు పునస్కారాలు ఎందుకు, దైవం ఎందుకు, పండగలు ఎందుకు, పబ్లిసిటీ ఆ నాకు దేవుడు అంటే కాదు. కాబట్టి పొలిటికల్ పార్టీస్ షుడ్ స్పీక్ అప్. మా నేను రామబాణం వదిలితే ఎందుకమ్మా గిలిగిలిగిలిగిలిగిలి కొట్టుకున్నాడు? ఆ ఎంఐఎం హీరో ఎందుకు కొట్టుకున్నాడు? గెలగెలగల కొట్టుకున్నాడు కదా. మరి అది 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 కాదా? అది పాలిటిక్స్ ని రెచ్చగొట్టడం కాదా? అది కమ్యూనల్ గా తీసుకురావడం కాదా? చిటికలేయడం ఏంటి తల్లి? ఏమన్నా భిక్ష భిక్షాటం వెళ్ళాడా? చిటికలు ఎత్తుకున్నవాడు ఇట్లా కొట్టినవాడు ఏమైనా అడుక్క తినడానికి వెళ్ళాడా? చిటికలు కొడుతూ కాదే? అది ప్రొవోకింగ్ కాదా? అది ఉద్రేకపరచడం కాదా? అది అది ఎందుకు వాడుకున్నాడమ్మా తను? ధర్మంగా న్యాయంగా శాంతంగా మేము మాట్లాడతాం కాబట్టి ఒక ఫేక్ పెట్టేసుకొని సోషల్ మీడియాలో
వేరే పని పాటు లేకుండా డబ్బులు ఇచ్చుకుంటూ పంపిస్తూ ఉంటారు. అయ్యి ఎన్న చేయని అట్లాంటివి. నా బోటి యుద్ధం చేసేది యుద్ధం చేస్తూనే ఉంటే ధర్మం కోసం యుద్ధం చేస్తుంది, న్యాయం కోసం యుద్ధం చేస్తుంది. అందుకే నేను మొదటి చెప్తూనే ఉన్నాను, ఇటువంటి చేసిన వాడిని నేను ముస్లింస్ అనను, ఇస్లాం మతానికి సంబంధించిన వాడు అని అంటాను. ఎవ్రీ ముస్లిం ఇస్ నాట్ దిస్. దెర్ ఆర్ గ్రేట్ హీరోస్, దెర్ ఆర్ గ్రేట్ పేట్రియాట్స్ ఫర్ ముస్లిమ్స్. నా మాట ఎప్పటికీ చెక్కు చెదరదు. చేసిన వాడు దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడు ఇస్లాం మతంలో ఒక మంచిని పొందడం కన్నా అందులోని దుర్మార్గపు మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళతో చేతులు కలపడం వల్ల జరుగుతున్నది. కాబట్టి ఆ దుర్మార్గాన్ని ఆపాలి. ఈ దేవాలయాల హింస, దేవాలయాల హింస ఇక్కడితో కనుక ఆగకపోతే, దేవాలయాలు అసలు ఎండోమెంట్స్ కిందనే ఉండకూడదు అనే ఒక పెద్ద ఉద్యమం పట్టే రోజు నాకు చాలా తొందరగానే నేను ఇది దాని పరిష్కారం. ఎప్పుడైతే హిందూ దేవాలయాలన్నీ ఎండోమెంట్స్ నుంచి పూర్ణంగా వెళ్ళిపోయి ఒక దేశ స్థాయిలో ఒక అటానమస్ బాడీ, ముస్లింలకు క్రిస్టియన్లకు కదా ఉన్నట్టుగా ఒక అటానమస్ బాడీ హిందువులకి ఏ రోజైతే ఏర్పడుతుందో ఆ రోజు ఈ సమస్యకు హిందుత్వానికి నాకు తెలిసి 70-80% ఒక రకమైన స్వేచ్ఛ స్వాతంత్రం కలుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే దానికి కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను, చాలా తొందరగానే వస్తుంది. నా ప్రాణమన్నా పోతుందేమో కానీ నేను బతికుండగానే ఎండోమెంట్స్ నుంచి దేవాలయాన్ని బయటికి లాక్కొని వస్తాను. ఇదే నా శపథం, ఇదే నా డిమాండ్. దేవాలయాలను ఎండోమెంట్స్ నుంచి తీసేసి ఈ జన్మలోనే ఒక అటానమస్ బాడీ తయారయ్యే వరకు నేను ధర్నాలో కూర్చుంటాను. ఆ ధర్నాను ఆపే శక్తి ఎవరికి ఉండదు, ఎందుకంటే బహుశా హైదరాబాద్ లో కూడా చేయలేము.